సోషల్ మీడియా జీవితాన్ని మారుస్తుంది అనటానికి ఇదే ఉదాహరణ. ఆమె ఏళ్ల తరబడి పాడుతున్నా ఎవరూ పట్టించుకోలేదు, కానీ ఒక్క ఫేస్బుక్ పోస్ట్తో ఆమె టాలెంట్కి నిజమైన గుర్తింపు వచ్చింది. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఆమె గాత్రానికి ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియా చేసే అద్భుతాలు సామాన్యమైనవి కావు. సామాన్య వ్యక్తిని ఓవర్ నైట్ స్టార్గా మార్చేస్తుంది. లైఫ్ని ఒక్క పూటలో మలుపు తిప్పుతుంది. ప్రియా వారియర్ నుంచి డాన్సింగ్ అంకుల్, ఆర్సీబీ గర్ల్ దీపికా ఘోష్ వరకు ఎందరో ఒక్క వీడియోతో దేశమంతా అభిమానుల్ని సంపాదించుకున్నారు. చిన్న వీడియో చాలు, నాలుగు మాటల ట్వీట్ చాలు నలుగురి దృష్టిలో పడటానికి, ప్రపంచానికి మనం ఉన్నామని తెలియటానికి. ఒకప్పుడు ప్రజల్లోని టాలెంట్ అంతా హిడెన్గా ఉండిపోతూ అలాగే జీవితాలు ముగిసిపోయేవి. కానీ ఇప్పుడు స్మార్ట్ఫోన్స్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత టాలెంట్ ఎవరి సొత్తు కాదు, గుర్తింపు ఎవరి పేటెంట్ కాదని తేలిపోయింది. మనలో విషయం ఉందా లేదా, బస్ గుర్తింపు దానికదే పరిగెత్తుకొచ్చేస్తుంది. ఎటొచ్చి సరైన ప్రయత్నం ఒక్కటి చేస్తే చాలు. తెలుగు నేలపై ఫేస్బుక్ వీడియోతో బేబీ అనే గాయని సంపాదించిన పాపులారిటీ సామాన్యమైనదేం కాదు. సామాన్య ప్రజల నుంచి మ్యూజిక్ డైరెక్టర్ల వరకు ఆమెను గుర్తించారు. ఇప్పుడు లేటెస్ట్గా ఓ బెంగాల్ మహిళ పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పశ్చిమ బెంగాల్ రాణాఘాట్ రైల్వే స్టేషన్లో ఆమె పాడుతుండగా తీసిన వీడియో బాలీవుడ్ ప్రముఖుల దృష్టిని కూడా చేరింది. ఎవరి మహిళ, ఏమిటామె బ్యాక్గ్రౌండ్ అని వెతకటం మొదలుపెట్టారు. ఆమె పేరు రణు మొండల్. బెంగాల్లోని కృష్ణానగర్లో పుట్టి పెరిగింది. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని బంధువుల దగ్గర పెరిగింది. ఇప్పుడు కడు పేదరికంలో ఒంటరిగా బతుకుతోంది. ఈ వీడియోని వేలాది మంది షేర్లు చేశారు, లక్షల మంది లైక్ కొట్టారు. ఫేస్బుక్తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా పాపులర్ అయింది. అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. టీవీ ప్రోగ్రాంలు, రియాలిటీ షోల నుంచి పిలుపు కూడా వస్తోంది.